అంటే జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులపై న్యాయమూర్తులపై జడ్జిలపైన కంప్లైంట్ చేశాడు ఎస్ సుప్రీం కోర్టు నిబంధనావళి ప్రకారం ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు చేశారు కానీ దాన్ని బహిరంగపరచడం ద్వారా ఆయన వర్షం చెప్పుకున్నారు కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న జస్టిస్ రమణ కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ హైకోర్టు జడ్జిలు కానీ దానికి రైట్ టు రిప్లై ఉండాలి వాళ్ళకి వాళ్ళు జవాబు చెప్పుకోగలగాలి వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి వారి రాజ్యాంగ పదవులు అడ్డమొస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా నాపై ఒకరు విమర్శ చేస్తారు నేనోమా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను అనేది ఏ రకంగా ఇక్కడ ప్లే అవుతుంది ఇప్పుడు సుప్రీం కోర్టు గాని హైకోర్టు గాని రిజిస్ట్రార్ గాని హైకోర్టు రిజిస్ట్రార్ గాని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ గాని ఇటువంటి వాటికి ఖండనలు కానీ వివరణలు కానీ సమాచారం కానీ ఇవ్వవద్దు అని ఎక్కడా లేదండి నాకు తెలిసినంత వరకు ఎక్కడా నిషేధం లేదు కానీ నిజంగా వాళ్ళకి ఇవ్వడానికి ఒక విభాగం అంటూ లేదు అది మీరు చెప్పిన పాయింట్ చాలా ప్రధానమైన పాయింట్ మీరు రేజ్ చేసినది చాలా సందర్భోచితమైన పాయింట్ కరెక్ట్ ఒక వీక్నెస్ నేను ఒప్పుకుంటాను దానికి అయితే దానికి పరిష్కారం ఏంటి దానికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు ఫిర్యాదు బహిరంగపరిచారు మీ ఫిర్యాదు సుప్రీంకోర్టు ముందర ప్రధాన న్యాయమూర్తి ముందు కార్యాలయంలో ఉంది దాని పరిశీలనకు తీసుకున్న తర్వాత చెప్పొచ్చు ఇది మేము పరిశీలనకు తీసుకున్నామని చెప్పొచ్చు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి నేను జస్టిస్ రంజన్ గొగోయ్ గారి మీద ఆరోపణ వచ్చినప్పుడు మేము విచారణ జరిపిస్తాము బెంచ్ కూర్చుంటుందని సుప్రీంకోర్టు ప్రకటించిందా లేదా సాక్ష్యాలు ఎవరైనా వచ్చి ఉంటే చెప్పొచ్చు అని ప్రకటించిందా లేదా ఆ మధ్య మైసూరు సంఘటన మైసూరు గెస్ట్ హౌస్లో జడ్జెస్ మీద కొన్ని అవాంఛనీయమైన ఏవో ఆరోపణలు చేస్తూ అవి ఎంతవరకు నిజమో తెలియదు కొన్ని సంఘటనలు వస్తే ఈ మైసూర్ ఇన్సిడెంట్స్ పైన మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి అని పత్రికా ప్రకటన కూడా చేసింది కర్ణాటక హైకోర్టు ఒక రిజిస్ట్రార్ ద్వారా ప్రకటన చేయకూడదని ఎక్కడా లేదు కాకపోతే వాళ్ళకు ఒక మంచి వింగ్ ఉండాలి నేను మొదటి నుంచి అంటున్నాను ఇది పత్రికల్లో విపరీతమైన చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో ఈ నేపథ్యంలో ఒక వ్యవస్థగా వాళ్ళు కూడా జవాబిచ్చే అధికారం వాళ్ళకు ఉంది జవాబు ఇవ్వాలి వివరణ ఏదైతే ఇవ్వదలుచుకున్నారో ఏదైతే జనానికి ఏదైతే సమాచారం చెప్పదలుచుకున్నారో చెప్పడానికి ప్రకటన రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉందండి మీరు అన్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మామూలుగా రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులలాగా వాగ్వాదాలు చేయకుండా ప్రకటన అయినా వివరణ అయినా ఇచ్చుకునే అవకాశం ఉంది ఇంకొక మాట చెప్తానండి మీకు సమాచార హక్కు చట్టం కిందకి మొత్తం న్యాయ వ్యవస్థ వస్తుందని 2019లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నది అంగీకరించింది అంతకుముందున్న వివాదాలన్నిటికీ ఒక తుది రూపం ఇచ్చేసింది దీనికి ప్రకారం వాళ్ళకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉండాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వాళ్ళు జవాబులు ఇవ్వాలి ఆయన అంటే నేను అనేది ఏంటంటే ఇదివరకు లేని ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు ఆర్టీఐ చట్టం కింద అట్లాగే ఇటువంటివి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు గ్రీవెన్సెస్ రిట్రసల్ మెకానిజం ఉంది దానికి జవాబు చెప్తారు కదండి మేము ఈ గ్రీవెన్స్ చెల్లింది చెల్లదు అది పనికి వస్తుంది పనికిరాదు అట్లాగే కంప్లైంట్ మెకానిజం మీద కూడా వారికి ఆ వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ డెవలప్ చేయాలి అని నేను నా సూచన అండి నా అభిప్రాయం